Hey, I got something, something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain, but hitting bottom is the only way to change. Hi friends, Anu's Balcony Garden ki swagatam andi. Chudandi friends, ee roju manamu gardenia plant కటింగ్స్ తీసుకుని మనము వాటర్లో పెట్టుకుని చూద్దామండి. అవి అసలు రూట్స్ వస్తాయా రావా, వస్తే కనుక ఎన్ని రోజుల్లో రావడానికి అవకాశం ఉందో చూద్దాము. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, అసలు గార్డెనియా మొక్క కొమ్మలు తీసుకొని మనం వాటర్లో పెడితే వస్తాయా లేదా అనేది మీకు అవకాశం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కదా అని ఇలా ప్రయోగం చేసి చూపిస్తే అందుకోసం అని చెప్పి పెడుతున్నాను. ఇంతకుముందు మనము ఇది మట్టిలో పెట్టి చూసాం కదా, ఇసుకలో వచ్చినాయి కదా, ఇప్పుడు వాటర్లో పెట్టి చూద్దామండి. మీకు ఏది అవకాశం ఉంటే అది పెట్టుకోవచ్చు అదనమాట. ఈ రోజు చూద్దాం ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, గాజు గ్లాస్ తో వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో రెండు గార్డెనియా కొమ్మలు పెట్టి మనము చూద్దాము. చూడండి, దీని అడుగునా నేనే రూటింగ్ హార్మోన్ అంటించలేదండి, అలాగే వాటర్ లో కూడా ఎలాంటి పౌడర్ నేను కలపలేదు, ఫంగిసైడ్ పౌడర్ కలపలేదు, అలాగే రూటింగ్ హార్మోన్ కలపలేదు. ఇలా పెట్టేసుకున్నాము. ఇది మీరు ఇంట్లో పెట్టేసుకోవచ్చండి, ఇంట్లో పెట్టేసుకుని 3 డేస్ కి ఒకసారి వాటర్ మాత్రం మార్చండి సరిపోతుంది. ఇంకా 3 డేస్ కి ఒకసారి వాటర్ మార్చి గ్లాస్ కూడా కడగండి, కడిగేసి వాటర్ పోసేసి ఫ్రెష్ వాటర్ ఇవి పెట్టేసేయండి. ఎన్ని రోజులకు వస్తాయో, అసలు వస్తాయో రాదో మనం చూద్దాం ఫ్రెండ్స్. ప్రాక్టికల్ గా అటు ఇటు ఊగిపోతున్నాయండి, ఇట్లా గనక నుంచోకపోతే గనక గ్లాస్ లో మీరు ఆకులు కట్ చేయండి. ఆకులు గనక మీరు కట్ చేశారంటే అది నిలబడుతుందండి. చూడండి, ఇప్పుడు ఒక ఆకు తీసేసిన తర్వాత నుంచి ఉంది కదా, ఇప్పుడు ఇంట్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అవి రెండు కొమ్మలు ఎండిపోయినాయండి, పెద్దగా రాలేదు, అసలు రాలేదు, రాకుండానే అవి వడిలిపోయినాయి, తీసి పడేశాను. మళ్ళీ ఇంకో 2 కొమ్మలు పెట్టాను. ఇవి మాత్రం పెట్టిన దగ్గర నుంచి ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. లీవ్స్ వచ్చినాయండి, కొత్త కొత్త లీవ్స్, అలాగే కింద రూట్స్ కూడా వస్తున్నాయి, చూపిస్తాను మీకు. ఒక దాంట్లో అయితే బాగా తెలుస్తుంది అండి. ఇవి ఈ 2 చూడండి, దీనికి ఉన్న 2 లీవ్స్, దాంట్లో దానికి ఉన్న లీవ్ ఇప్పుడే వచ్చిందండి. ఇదిగోండి చూడండి, స్టార్ట్ అయినాయి, మొత్తానికి బాగానే వస్తున్నాయి. చూసారా ఫ్రెండ్స్, పైన వస్తున్నాయి అలాగే కింద వస్తున్నాయి. పెట్టుకోవచ్చండి మీరు కూడాను, దీనికి రూట్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇంకొద్ది రోజులు ఉన్న తర్వాత చూద్దామండి, అసలు దానికి వచ్చినవో పక్క కొమ్మకి లేదో చూద్దాం ఒకసారి. ఇవి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆ పక్క కొమ్మకు తగలకుండా పెట్టండి, ఊడిపోయే ప్రమాదం ఉంటుంది కదా అందుకోసం. ఇది కూడా కొంచెం చిగురు వచ్చిందండి, లీవ్ అది రూట్స్ అయితే రాలేదు, ఇప్పుడే తెల్ల తెల్లగా బుడిపులు మొదలైనవి, వైట్ కలర్ గా చిన్న చిన్నగా డాట్స్ మనము స్టెమ్ మీద చూసాము అంటే మాత్రం అవి వస్తున్నట్టే లెక్క. చూద్దాం ఇంకొద్ది రోజుల నుంచి ఎలా వస్తాయి ఏంటి అనేది. ఇది నేను కొమ్మ పాడైపోయిన తర్వాత 10th నేను పెట్టానండి, మళ్ళీ మార్చాను అనమాట కొమ్మలు. ఈరోజు 25th అండి, ఈ కొమ్మలు పెట్టుకుని కరెక్ట్గా 15 రోజులు అయింది. 15 రోజులకి ఈ విధంగా వచ్చినాయి రూట్స్. తీసేస్తున్నానండి, తీసేసి మట్టిలో పెట్టేస్తాను. ఒకటైతే శాంత పాడైపోయిందండి, అసలు కుళ్ళిపోయింది, అది రాలేదన్నమాట. ఇదైతే బతుకుతుందండి, ఈ మట్టిలో పెట్టేసుకుందాము. మొత్తానికైతే గార్డెనియా మన గోవర్ధనం కొమ్మలు వాటర్లో పెడితే కూడా రూట్స్ వస్తున్నాయండి, ఆ విషయం మనకి ప్రాక్టికల్గా వాళ్ళు చూసాము. మీకు వీలైతే గనక ఎక్కడైనా కొమ్మలు దొరికితే గనక తెచ్చుకోండి, తెచ్చుకుని మీరు వాటర్లో పెట్టుకుని కూడా మనం చూసుకోవచ్చు. అదే మట్టిలో కనుక పెట్టామనుకోండి, అసలు మనకి అసలు లోపల మట్టిలో ఏం జరుగుతుందో, అసలు వచ్చినాయో రాలేదో మనకు తెలియదు కదా. అదే కనుక వాటర్లో పెడితే మనం ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు, అసలు వస్తున్నాయా రావట్లేదా, కుళ్ళిపోయిందా ఏంటి అనేది. అందుకోసం ఈ ప్రయోగం బాగా ఉపయోగపడింది చూడటం కోసం. ఇలా కూడా మీరు పెట్టుకుని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టేసి దీనికి ఈ మట్టిలో పెట్టేసుకుని ఫ్రెండ్స్, ఇది నీడపట్టును పెట్టేయండి 1 వారం రోజుల దాకా. పెట్టేస్తే ఏమవుతుందంటే అది డల్ అయిపోయింది అనుకోండి, నీడపట్టునే ఉంచండి ఇంకొక కొద్ది రోజులు, అది కొంచెం యాక్టివ్గా తయారైన తర్వాత ఎండ్లో పెట్టేసుకోవచ్చు. కొంచెం అంటే డైరెక్ట్ ఎండ కాకుండా కొంచెం పార్షియల్ షేడ్లో పెట్టండి, ఒక మోస్తరుగా వచ్చే ఎండ్లో పెడితే
మీకు సరిపోతుందండి. అంటే దానికి ఇది బతికిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని తీసుకొని మనము వాటరింగ్ చేసేసుకోవచ్చు దీంట్లో. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వాటరింగ్ చేసుకుందామండి. సరిపోతాయి ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్.